మనం ప్రీవియస్ వీడియోలో యోనో ఎస్బీఐ ద్వారా ఏటీఎం కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏటీఎం కార్డు యోనో ఎస్బీఐ ద్వారా ఏటీఎం కార్డు ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అలాగే పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్పే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు దానికోసం ఏటీఎం కార్డు యోనో ద్వారా యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు యోనో ఎస్బీఐ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో నేను అయితే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా లాగిన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ ఎంపిన్ ఇక్కడ ఎంపిన్ అనేది ఎంటర్ చేయమంటుంది మనం యోనో ఎస్బీఐ యాక్టివేట్ చేసుకున్న టైంలో ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకుంటాం సిక్స్ డిజిట్ ఎంపిన్ ఆ ఎంపిన్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సో ఎంపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు చూడండి క్విక్ లింక్స్ ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ బిల్ పేమెంట్స్ బుక్ బుక్ ట్రైన్ టికెట్ యోనో ఇలా కనిపిస్తున్నాయి కదా ఇందులో సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎమర్జెన్సీ మేనేజ్ పిన్ బ్లాక్ కార్డ్ బ్లాక్ ఏటీఎం డెబిట్ కార్డ్ యాక్టివేట్ ఎస్ఎంఎస్ అలర్ట్ స్టాప్ చెక్ అలాగే ప్రొఫైలు సెట్టింగ్స్ పెండింగ్ రిక్వెస్ట్ అకౌంట్స్ లోన్స్ ఏటీఎం డెబిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఇక్కడికితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మనం ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకునే టైంలో సో ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇక్కడ ఇస్తేనే మనం ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి లేకపోతే యాక్టివేట్ చేసుకోవడానికి చాలా కష్టం సో చాలా కష్టం అంటే మనం మొబైల్లో కాకుండా ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళైనా చేసుకోవచ్చు ఒకవేళ మొబైల్లో చేసుకోవాలంటే కంపల్సరీ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి సో ఇప్పుడు నేను ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి సో నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఏటీఎం డెబిట్ కార్డు బ్లాక్ కార్డ్ అలాగే మేనేజ్ కార్డ్ రిక్వెస్ట్ న్యూ రీప్లేస్మెంట్ సో మనం రిక్వెస్ట్ అయితే చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాక్టివేట్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడే క్లిక్ చేయండి యాక్టివేట్ కార్డ్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ అకౌంట్ ఇక్కడ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన అకౌంట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి సో నాకు టూ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను ఎంటర్ కార్డ్ నెంబర్ ఇక మీ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి మనకి ఏటీఎం కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎం కార్డ్పై ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అని వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంటర్ ఓటీపీ ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనకి కంగ్రాచులేషన్స్ యువర్ కార్డ్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ మన కార్డ్ అనేది యాక్టివేట్ అయ్యింది సో ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి సో ఇప్పుడు ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పిన్ జనరేట్ చేసుకోవడం ఎలాగో చూద్దాం సో దానికోసం మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సర్చ్లో ఎస్బీఐ ఆన్లైన్ ఎస్బీఐ అని సెర్చ్ చేయండి ఆన్లైన్ ఎస్బీఐ సో సెర్చ్ చేస్తే మీకు చూడండి స్టార్టింగ్లోనే ఎస్బీఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ డాట్స్ పై క్లిక్ చేస్తే మీకు డెస్క్ టాప్ సైట్ అని వస్తుంది ఇది ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ కింద లాగిన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు విధంగా అయితే వస్తుంది పర్సనల్ బ్యాంకింగ్ అలాగే పక్కనే కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది ఈ క్యాప్చా అనేది పైన ఇచ్చేసి లాగిన్ పై క్లిక్ చేయండి సో మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకున్న టైంలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం సో ఒకవేళ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా యాక్టివేట్ చేసుకోకపోతే కనుక నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ అయితే అక్కడ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్పై క్లిక్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ మన మొబైల్ నెంబర్కి అంటే మన ఎస్బీఐ యాక్టివేట్ చేసుకున్న టైంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివ్ చేసుకున్న టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీకు సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ యొక్క అకౌంట్ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి పైన చూడండి మై అకౌంట్ ప్రొఫైల్ అలాగే పేమెంట్స్ ట్రాన్స్ఫర్ బిల్ పేమెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈ ట్యాక్స్ ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఈ సర్వీసెస్ పై క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి జూమ్ చేసుకుంటే మనకి ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అలాగే ఈ కార్డ్స్ మై సర్టిఫికెట్స్ సబ్మిట్ ఫిఫ్టీన్ జీ ఫిఫ్టీన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ సో ఇలా చూసుకుంటే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సో ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి మళ్ళీ ఇక్కడ బ్లాక్ ఏటీఎం కార్డ్ అలాగే ఏటీఎం కార్డ్ లిమిట్ ఛానల్ యూసేజ్ చేంజ్ అలాగే ఏటీఎం పిన్ జనరేషన్ న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ సో మనం ఇక్కడ కూడా ఏటీఎం యాక్టివేషన్ యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు యోనో ఎస్బీఐ ద్వారా కూడా ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు సో మనం ఆల్రెడీ యోనో ఎస్బీఐలో ఏటీఎం కార్డు అనేది యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పిన్ జనరేట్ చేసుకుంటున్నాం సో దానికోసం మీరు చూడండి పిన్ జనరేషన్ అన్న ఆప్షన్ అనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఇక్కడ ఏమవుతుంది చూడండి పిన్ జనరేషన్ సెలెక్ట్ ద మోడ్ యూజింగ్ వన్ టైం పాస్వర్డ్ అలాగే యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఆ విధంగా మీరు ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవచ్చు అలాగే మీ ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసి కూడా మీరు ఏటీఎం పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను వన్ టైం పాస్వర్డ్ యూజ్ చేసి ఏటీఎం పిన్ అనేది జనరేట్ చేసుకుంటాను సో ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ మనకి మళ్ళీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది ఆ పాస్వర్డ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ అడుగుతుంది సో నాకు టూ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు అకౌంట్లు చూపిస్తుంది సో నేను అందులో ఏ అకౌంట్కి సంబంధించిన ఏటీఎం కార్డు యాక్టివేట్ చేసుకోవాలో ఇక్కడ అడుగుతుంది సో నేను నా బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేస్తున్నాను మీకు ఒకటే ఉంటే ఒకటే అకౌంట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏటీఎం పిన్ జనరేషన్ ఇక్కడ కార్డు అడుగుతుంది చూడండి నాకు టూ కార్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి కార్డ్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోముంటుంది సో ఇప్పుడు నేను కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ కార్డ్ నెంబర్ ఓకే ఆల్రెడీ బ్లాక్డ్ ఆర్ ఇన్యాక్టివ్ ఏటీఎం కార్డ్ నెంబర్స్ సో ఇక్కడ మనకి ఆల్రెడీ బ్లాక్ అయిన కార్డు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనకి ఏటీఎం పిన్ జనరేషన్ కోసం ఏ కార్డో ఆ కార్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేసాం సో ఇక్కడ చూడండి ఎంటర్ ఫస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ యువర్ డిజైర్డ్ పిన్ సో ఇక్కడ మనం ఏవైనా టూ నెంబర్స్ అనేది చూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఏవైనా టూ నెంబర్స్ అనేది చూజ్ చేసుకుంటున్నాను ఇక చూడండి మనకి ఎంటర్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ న్యూ పిన్ ఎంటర్ ఫస్ట్ టూ టూ డిజిట్స్ క్రియేటెడ్ బై యూ ఫాలోడ్ బై టూ డిజిట్స్ సెండ్ టు యూ త్రో ఎస్ఎంఎస్ సో మనం ఫస్ట్ టూ డిజిట్స్ అని క్రియేట్ చేసుకున్నాం కదా క్రియేట్ చేసుకుని సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమైతే అంటే ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్లో లో మిగతా రెండు నెంబర్లు ఉంటాయి సో ఆ నెంబర్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి మనకి ఏటీఎంపిన్ జనరేషన్ న్యూ ఏటీఎంపిన్ నెంబర్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ సో మనకి ఏటీఎంపిన్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది మనకి ఏంటంటే ఫోర్ డిజిట్స్ అన్నాడు కదా ఫస్ట్ మనం క్రియేట్ చేసుకునేది మనకు వచ్చిన టూ నెంబర్స్ మొత్తం కలిపి మనం అందులో ఎంటర్ చేయాలి ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ సబ్మిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో అలా కాకుండా మీరు ఏటీఎంకి వెళ్ళే ఏటీఎం పిన్ జనరేట్ అనుకుంటే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఏటీఎంకి వెళ్ళి ఎలా జనరేట్ చేసుకోవాలో చూడవచ్చు ఆ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక